ప్రైతులాడ్ దాయకర్ ఎవాంజలిజం ఇండియాకి మరొకసారి స్వాగతము. జస్ట్ ఇమాజిన్ చేయండి, మీకు ఎవరో లంచ్ కోసం పిలిచారు, మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళి లంచ్ చేస్తున్నారు. అలాంటి సమయంలో, లంచ్ చేస్తున్న సమయంలో ఎవరో తలుపు దగ్గర నిలబడి యు ఆర్ అండర్ అరెస్ట్ అని చెప్తే ఎలా ఉంటుంది? యాజ్ ఇట్ ఈస్గా యూపీలో జరిగిన సంఘటన. ఇక్కడ నలుగురు క్రైస్తవులను భోజనానికి పిలిచారు, అందులో ఒక వ్యక్తి సేవకుడు. అయితే ఎవరైతే భోజనానికి పిలిచారో వాళ్ళ ఇంట్లో ఈ సేవకులు వెళ్ళి ఆహారం తింటున్నారని పక్కన ఉన్న వాళ్ళు ఎవరో పోలీస్ స్టేషన్కి కాల్ చేశారు. ఇమ్మీడియట్గా పోలీస్ వాళ్ళు వచ్చి వాళ్ళను అరెస్ట్ చేయడం జరిగింది. ఒకసారి ఏం జరిగిందో మీరు ఈ వీడియోలో చూడండి. ధర్మాంతరణ సమూహ పర్ ఉన్నా కహనా హై కి వహా పర్ కిసి తరహ కా ధర్మాంతరణ నహీ హో రహా థా బల్కి ఉన్హోనే ఖానే పర్ కుచ్ అతిథియో కో ఆమంత్రిత్ కియా థా ఔర్ జిస్ వక్త్ వో లోగ్ భోజన్ కర్నే కే లియే బైఠే థే ఉసీ వక్త్ వహా పర్ అచానక్ సే పులిస్ పహుంచ్తీ హై, పాంచ్ లోగో కో హిరాసత్ మే లేతీ హై ఔర్ ఉస్కే బాద్ సే సోమవార్ కే బాద్ అభీ తక్ ఉన్ లోగో కో పులిస్ హిరాసత్ మే హీ రఖా గయా హై పూచ్తాచ్. హాలాంకి పులిస్ కా కహనా హై కి వో తమామ్ బిందువో సే పూరే మామలే కి జాంచ్ కర్ రహీ హై. గాజియాబాద్ కే నందగ్రామ్ థానే కే బాహర్ జుటే ఇన్ లోగో మే జ్యాదాతర్ క్రిస్టియన్ ధర్మ్ కో మాన్నే వాలే హై జో మూల్ రూప్ సే హిందూ ధర్మ్ కే హై. ఇన్కా కహనా హై కి ఉన్కే సాథ్ కోయి జబరన్ ధర్మాంతరణ या प्रलोभन देकर धर्मांतरण की बात नहीं है, लेकिन उनके समूह के कुछ लोगों को पुलिस ने फर्जी आरोप लगाकर गिरफ्तार किया. చూశారు కదా ఫ్రెండ్స్, ఎవరైతే ఇన్వైట్ చేశారో, ఏ స్త్రీ అయితే ఇన్వైట్ చేసిందో ఆమె యాక్చువల్గా ఒక హైందవరాలు. ఆమె జాట్ కమ్యూనిటీకి సంబంధించిన ఆమె. తను ఏమంటుందంటే, నేను క్రిస్టియన్స్ని, ముస్లిమ్స్ని, సిఖ్ని ఎంతోమందిని మా ఇంట్లో భోజనానికి పిలిస్తే, ఒకవేళ నేను వాళ్ళింటికి వెళ్ళి భోజనం చేస్తే నేను మతం మారిపోతానా, లేదా వాళ్ళు నా మతం మారుస్తారా అనే పాయింట్ మీడియాతో మాట్లాడింది. ఏం మాట్లాడిందో మీరు ఒకసారి వినండి. పహలే భీ హిందూ ధర్మ్ మే థీ, ఆజ్ భీ హిందూ ధర్మ్ మే హూ, పహలే భీ జాటా వెస్సీ మే థీ, ఆజ్ భీ జాటా వెస్సీ మే హూ. సర్, సచ్చాయి జో హై యే హై కి అబ్ హమ్ లోగ్ తో డిసైడ్ కరేంగే నా హమారీ ఫ్రెండ్ లిస్ట్ మే కౌన్ లోగ్ రహేగా. అబ్ హమారీ ఫ్రెండ్ లిస్ట్ మే సర్ వాల్మీకి సే లేకే జాట్, గుజర్, త్యాగీ, బ్రాహ్మణ్, ముసల్మాన్ సబ్ లోగ్ హోతే హై. వో హమారీ మర్జీ హై హమ్ కిస్కో ఖానే మే ఇన్వైట్ కరే. హమారా ఫ్రెండ్ సర్కల్ హై, హమారే ఖుద్ కే ఫ్రెండ్ హై ముసల్మాన్ భాయి, వో భీ ఆతే హై ఖానా ఖాతే హై. తో ఖానా ఖానే మే ధర్మ్ పరివర్తన్ హో గయా తో యానీ కి హమ్ ముసల్మాన్ బన్ చుకే థే బహుత్ పహలే. ఔర్ అగర్ హమ్ ఖానా ఖానే మే కిసీ ఔర్ కే సాథ్ బైఠ్ గయే, సిక్కే సిక్కో కే సాథ్ హీ బైఠ్తే హై, తో క్యా హమ్ సిక్ బన్. విన్నారు కదా ఫ్రెండ్స్. అయితే లంచ్ కొచ్చిన క్రైస్తవులను ఏ విధంగా చుట్టుపక్కల వాళ్ళు నిఘా పెట్టి ఉన్నారు, ఎలా వాళ్ళపైన టార్గెట్ చేసి వాళ్ళను ఇరికియాలని చూసినారో మీరు ఈ వీడియో ద్వారా చూశారు. దీని తర్వాత పోలీసు వాళ్ళు కూడా ఇప్పటి వరకు వాళ్ళని రిలీజ్ చేయలేదు. ఇప్పటికే 4 రోజులైంది, ఇది 26th September జరిగిన సంఘటన. అయితే ఈ 26th September నుంచి ఇప్పటి వరకు ఈ పాస్టర్ రిలీజ్ కాలేదు, వాళ్ళతో పాటు ఆ ముగ్గురు వ్యక్తి కూడా రిలీజ్ కాలేదు. దీని తర్వాత ఈ పోలీసు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపెడతాను. మీరు దయచేసి ఈ 4 వ్యక్తి కొరకు ప్రార్థన చేయండి. అలానే యూపీలో జరుగుతున్న క్రైస్తవుల పైన అరాచకం, క్రైస్తవులు కాదు మన ముస్లిం సహోదరులు కూడా. ఈవెన్ మీకు ఒక మాట చెప్పాలన్నా, క్రిస్టియన్స్, ముస్లిమ్సే కాదు, అక్కడ ఉన్న మైనారిటీస్, ఎస్సీ, ఎస్టీ కూడా చాలా దారుణమైన పరిస్థితుల్లో జీవిస్తున్నారు. సో కాబట్టి వీళ్ళందరి కొరకు మనం ప్రార్థన చేద్దాం. గాడ్ బ్లెస్ యు ఆల్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. హ్యావ్ ఎ గ్రేట్ డే.